హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ బెల్ ఐకాన్ లేటెస్ట్ అప్డేట్స్ చంద్రబాబు బాలకృష్ణ మధ్యలో జూనియర్ ఎన్టీఆర్ టీడీపీలో ఏం జరగబోతోంది దాదాపు పదేళ్ల తరువాత మళ్ళీ పొలిటికల్ గ్రౌండ్స్ లో జూనియర్ ఎన్టీఆర్ పేరు వినిపిస్తోంది ఎన్టీఆర్ ఇరవై ఐదో వర్ధంతి రోజు జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై మళ్ళీ జోరుగా చర్చ జరిగింది గతంలో వల్లభనేని వంశీ టీడీపీని వీడినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై జోరుగా చర్చ జరిగింది ఒక దశలో జూనియర్ ఎన్టీఆర్తో వల్లభనేని వంశీ టచ్లోకి వెళ్లినందుకే లోకేష్ వంశీపై తన అనుకూల మీడియాతో ఇబ్బంది పెట్టే కథనాలు ప్రచురించారని ఆరోపించారు వంశీ జూనియర్ ఎన్టీఆర్ను కావాలనే టీడీపీకి దూరం చేయడానికి చూస్తున్నారని అప్పట్లో వంశీ ఆరోపించారు కూడా అయితే తాజాగా ఎన్టీఆర్ వర్ధంతి రోజు జూనియర్ ఎన్టీఆర్ సందర్భం వచ్చినప్పుడు నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కీలకంగా మారాయి ఎప్పటికైనా మావాడు ఇక్కడికి రావాల్సిందే కదా అని తన సన్నిహితుల దగ్గర బాలయ్య వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం అయితే ఇప్పుడు ఈ మాటలే హాట్ టాపిక్గా మారాయి దీంతో మళ్లీ ఫోకస్ జూనియర్ ఎన్టీఆర్ పైకి వెళ్ళిందంటున్నారు పార్టీలో కొందరు కీలక నేతలు ఇదిలా ఉంటే గత కొద్ది రోజులుగా చంద్రబాబు బాలయ్య మధ్య ఈ గ్యాప్ ఎన్టీఆర్ను బాలయ్య దగ్గర తీసుకోవడానికి పనికొస్తుందంటున్నారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి బాలకృష్ణ అడిగితే చంద్రబాబు పాలిట్ బ్యూరోతో సరిపెట్టడంపై బాలయ్య గత కొద్ది రోజులుగా గరం గరంగా ఉన్నట్లు తెలుస్తోంది పార్టీయే మా నాన్నది అయినప్పుడు మధ్యలో చంద్రబాబు పెత్తనమేంటనే భావనలో బాలయ్య ఉన్నట్లు అతని సన్నిహితుల సమాచారం ఇదిలా ఉంటే రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం తరఫున ప్రచారం చేశారు ఆ సమయంలోనే రాజకీయాలకు తాను సమర్థవంతంగా సరిపోతాననే అభిప్రాయాన్ని అందరిలో కలిగేలా ఒక ముద్ర వేశారు జూనియర్ ఎన్టీఆర్ అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు పార్టీ వ్యవహారాల్లో కానీ ఇతర కుటుంబ కార్యక్రమాల్లో కానీ ఎన్టీఆర్ మళ్ళీ ఎక్కడా కనిపించడం లేదు దీంతో పార్టీలో ఒక వర్గం చంద్రబాబు లోకేష్ కావాలనే జూనియర్ను పక్కన పెట్టారని నిరసన వ్యక్తం చేశారు కూడా అందులో భాగంగానే కొడాలి నాని పార్టీ వీడి వైఎస్ఆర్సీపీలో చేరారు అప్పటి నుంచి అడపాదడప జూనియర్ పొలిటికల్ ఎంట్రీపై చర్చలు జరుగుతూనే ఉన్నాయి కానీ కానీ జూనియర్ ఎన్టీఆర్ వైపు నుంచి మాత్రం ఇందుకు సుముఖంగా సంకేతాలు అయితే కనిపించడం లేదు కానీ గతంలో తన కట్టె కాలే వరకు టీడీపీతోనే ఉంటానని ఆయన స్పష్టం చేసి ఊరుకున్నారు ఎప్పుడు పార్టీకి తన అవసరం వచ్చినా తాను వెళ్లి సేవలు అందించడానికి రెడీగా ఉన్నానని ఏనాడో స్పష్టం చేశారు అయితే ఆయన సేవలను చంద్రబాబు లోకేష్ ఇప్పుడున్న పరిస్థితుల్లో తీసుకుంటారా అనేది చర్చనీయాంశమైంది టీడీపీలో అయితే చంద్రబాబు తర్వాత పార్టీని అంత సమర్థవంతంగా నడిపే నాయకుడు కనిపించడం లేదు లోకేష్ ఉన్నప్పటికీ పార్టీలో క్రియాశీలక నేతగా ఎదిగరే కానీ పార్టీలో కీలక నేత కాలేకపోయాడు గత ఎన్నికల్లో మంగళగిరిలో ఓటమి కూడా లోకేష్ సమర్థతపై అనుమానాలను పెంచింది ఈ సమయంలో మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై చర్చ ఆసక్తికరంగా మారింది ఈసారి కూడా ఇది చర్చకు మాత్రమే పరిమితం అవుతుందా లేక దిశగా ఏమైనా అడుగులు పడతాయా అనేది చూడాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు